Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు సాయంత్రం జాతీయ ఛానల్గా పిలువబడే రిపబ్లిక్ టీవీ అనే ఒక చెత్త ఛానల్ చెత్త ఛానల్ ఎందుకంటున్నా తర్వాత చెప్తాను ఒక ఫేక్ స్టోరీ ప్రసారం చేసింది అది ఫేక్ అనే విషయం ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు జర్నలిస్ట్ మిత్రులకు తెలుసు ఇక్కడ మీడియాకు తెలుసు ఢిల్లీలో దాని గురించి తెలియకపోవచ్చు అలాగే సోషల్ మీడియాలో వచ్చి అది నిజమేమో అనుకుని కొద్దిమందైనా ఇదవుతారేమనే ఉద్దేశంతో హడావుడిగా మీడియా అనిపించాం ఆ ఛానల్లో సాయంత్రం వచ్చిన స్టోరీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటు పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తిరుగుబాటులో ఒక సీనియర్ నాయకుడు ప్లస్ కొంతమంది ఎంపీలు పాల్గొంటున్నారు దీనితో ఆందోళన చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్ కమిటీ మీటింగ్ను కూడా పిలుస్తున్నారు అనేది దాని సారాంశం దీనికి ముందుగా నాలుగు రోజుల క్రితం అదే ఛానల్ మార్చి నాలుగవ తేదీ మార్చి నాలుగున ఒక అంతర్జాతీయంగా ఏదో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడి మీద భారత ప్రభుత్వానికి ఫిర్యాదు ఇచ్చారని దాని మీద ఏదో విచారణ దర్యాప్తు జరుగుతున్నట్టుగా ఆ రోజు అదొక ఫేక్ స్టోరీ కాకండి స్టోరీ ఒకటి వేయడం దాని మీద మరుసటి రోజు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఆయన ఒక ట్వీట్ పెట్టడం దాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇక్కడున్న వాళ్ళు క్యారీ చేయడం అనేది అందరూ గమనించారు సరే ఆ రోజు చూసాక ఇదేదో ఫేక్ దీన్ని పట్టించుకోవడం ఎందుకులే మామూలు డిఫమేషన్ ఏమన్నా వేద్దాము లేకుంటే నోటీస్ ఇద్దాం అనేది అనుకున్నాం కానీ ఈరోజు ఈవినింగ్ చూస్తే కొంచెం బాధ షాక్ ఒక రకమైన ఇది కోపం ఆగ్రహం ధర్మాగ్రహం అందరికీ వచ్చింది ఏదైనా నిప్పు లేని పొగ రాదంటారు అసలు పొగ లేదు నిప్పు లేదు గజం మిథ్య పలాయనం మిథ్య అని ఒక సామెతం తెలుగులో ఏమీ లేదు లేకుండానే ఒకటి స్టోరీ క్రియేట్ చేసి దాన్ని వేసేస్తే వదిలేస్తే ఎవరు చావాడు చస్తాడని నేపథ్యం ఓ పక్క రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇది ఉంది దాన్ని ఎవరు చూడకపోవచ్చు దాన్ని ఇక్కడ ఎవరు చూసేవారు పట్టుమని 10 మంది కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు రాగానే మీడియా మిత్రులే అడిగారంటే ఏం సార్ సబ్జెక్ట్ ఏంది అని అడుగుతున్నారంటేనే పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉందో ఏమి జరుగుతుందో ఊపు ఎట్లుంది అసలు వాతావరణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ అందరికీ తెలిసినవి ఇంకా మరి సంక్షోభం ఎక్కడా తిరుగుబాటు ఎక్కడా ముఖ్యమంత్రి గారు ఆందోళన చెందడం ఏంటి దేనికైనా హద్దు పద్దు ఇది ఉండదా జర్నలిజం అని దీన్ని ఇది ఆ ఛానల్ను లీడ్ చేస్తున్న అర్ణబ్ అనే వ్యక్తి అతను జాతికి పట్టిన చీడ ఒక మెర్సినరీ అని ఇప్పటికే చాలామంది తిట్టి తిట్టి పెట్టారు బహుశా అది లైసెన్స్ ఇచ్చిన గన్ లాంటిది అనుకున్నాడు ఏమన్నా కొట్టచ్చు అనుకుంటున్నట్టున్నాడు తన నోటికి వచ్చినవి ఏదో వేసేసి ఆ తర్వాత మీది మీరు కడుక్కోండి అనే ఇది బహుశా ఆయన గురువు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గురువు తెలియదు మరి ఈయన పనుపును ఆయన చేస్తున్నారా ఎందుకంటే వేరే ఇంట్రెస్ట్ ఏం కనపడట్లే గతంలో మీకు గుర్తుంటే నా నంద్యాల బై ఎలక్షన్ టైంలో కూడా ఇలాగే స్టోరీ వచ్చింది ఇంకా ఎన్నికలు 2-3 రోజులు ఉన్నాయనగా బై ఎలక్షన్ ఎన్డీఏలో జరగబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో ఉన్నది ఆ రోజు ఎవరు మన టీడీపీ ఉంది యాక్టివ్ పార్ట్నర్ మంత్రులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అయినా సరే ఇది వేసేయడం పొద్దున్నే ఆంధ్రజ్యోతి అనే పత్రికలో దాంట్లో ఒకటి బ్యానర్ ఐటమ్ వేయడం దాన్ని ఒక పాంప్లెట్ వేయడం నంద్యాల బై ఎలక్షన్లో పంచడం కేవలం నేషనల్ ఛానల్ అనే ఒక దీంతో చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారనో మా ముసుగులో వాళ్ళంతా జాతి ప్రయోజనాలు కాపాడేవాళ్ళని జనరల్గానే పబ్లిక్ అనుకుంటారు కాబట్టి దాని మీద ఒక క్రెడిబుల్ బేస్ ఉందనుకొని ఆ క్రెడిబుల్ బేస్ నుంచి ఏ చెప్పినా జనం నమ్ముతారనుకోని ఇలాంటివి చేసి చేసి ఆల్రెడీ దట్ ఛానల్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ అతను ఎవరైతే జర్నలిస్టుగా చెప్పుకుంటుంటాడో అతని క్రెడిబిలిటీ కూడా ఎప్పుడో పోయింది కానీ సోషల్ మీడియా ఉన్నందువల్ల ఒక టీవీ స్క్రీన్ కనపడుతూ అవన్నీ వస్తుంటే పొద్దున కొంతమంది కన్నా ఏం జరుగుతుంది అనే అనుమానం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ మీడియా
ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇది పూర్తిగా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతాం, ఇంకా నిజంగా ఇక్కడ రాయాలంటే నిన్న ఉన్న రెండు మూడు రోజులుగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇండికేట్ చేస్తుంది అది, లేదా ఆ పార్టీలో కొంతమంది తిరుగుబాటు స్వరాలు వినిపించడం ఏమి సూచిస్తుంది ఇది, అలాగే ఆ పార్టీలో సీనియర్ నాయకులు కన్సిడర్ చేయి చేసుకోవడం వాళ్ళ పార్టీ వాళ్ళ మీద అభిమానుల మీదనో వాళ్ళ కార్యకర్తల మీదనో అది దేని సూచిస్తుంది. ఒక రకమైన డెస్పరేట్ మూడ్లో 20 నెలల క్రితం వరకు రూల్ చేసిన పార్టీ ఎట్లుంది, ఇది న్యూస్ రాయాలి. రాస్తే లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత ఇది అగ్రెసివ్ ఉంది, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అగ్రెసివ్గా ముందుకు పోతుంది, ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు పోతుంది ఎన్నికల్లో, ఇది రాయాలి న్యూస్ రాయాలంటే. లేదు ఇది కూడా రాయని మాకు అభ్యంతరం లేదు, వీళ్ళు అనుకున్నది రాయాలనుకుంటే ఫస్ట్ ఎవరికైనా సీనియర్ లీడర్స్ ఎంపీలు అక్కడే ఉన్నారు, ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఇక్కడ మా పార్టీ ఆఫీస్ ఉంది, కాంటాక్ట్ చేసి ఇలాంటి న్యూస్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ వర్షన్ అయింది అని అడగచ్చు. వి రెస్పెక్ట్ ది ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ మీడియా, బట్ ఎక్కడ అది ఎండ్ అవుతుంది, ఎక్కడైతే అవతల వారి హక్కుల మీద హక్కులకు భంగం కలుగుతుందో అక్కడ ఎండ్ అవుతుంది. మా హక్కులకు భంగం కలగడమే కాదు, ఒక పెద్ద పార్టీ ఒక గవర్నమెంట్ లీడ్ చేస్తున్న పార్టీ ఇంత ఒక పూర్తిగా 5 కోట్ల ప్రజలకు ఆంధ్రులకు రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం వస్తున్న పార్టీ మీద ఇర్రెస్పాన్సిబుల్గా నీచంగా ఇట్లా స్టోరీ ప్రసారం చేయడం అనేది దౌర్భాగ్యం. ఈ విషయం అందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముందు కూడా వీళ్ళు ఇలాంటివే చేస్తారు, చేసే అలవాటు ఉంది. దీని వెనక ఎవరున్నారనేది కూడా అందరికీ తెలుసు, ఇక్కడ వాళ్ళు కూడా ఊహించగలరు, మన ప్రజలు కూడా ఊహించగలరు ఈజీగానే. ఇక్కడ ఎక్కడ ఇది చేయలేక పోటీ పడలేకనో, మాతో పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడలేక జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ ముందు పోటీ పడలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువైతే దాన్ని తట్టుకోలేక ఇలాంటి చిన్న చిన్న ఆత్మతృప్తి కోసం ఇక్కడ మీడియాలో రాయించుకుంటున్నట్టే ఓ పెయిడ్ వీటిని అక్కడ మేనేజ్ చేస్తున్న శక్తులు ఏవో అందరికీ తెలుసు. ఆ పెయిడ్ దీంట్లో ఒక మెర్సినరీ లాగా చేరి ఇలాంటి అర్ణాబ్ లాంటి వాళ్ళు చేస్తున్న మిస్చీఫ్స్ అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ ఈ విషయం ప్రజల దృష్టికి ఒకసారి స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం.